ప్రతివాడికి కూడా జ్ఞానం రావాలండి, ప్రతివాడు కూడా చదువుకోవాలండి, ప్రతివాడికి మనం ఓటు వేస్తున్నాడు దాని విలువ తెలియాలండి. అది నెక్కనే పోవాలండి, అది వేరే వచ్చినండి. ఒక మంచి వ్యక్తికి ఓటు వేయడం అన్నది మనకి నేర్చుకోవాలండి. ముందర ఈ మందుకి సారాకి పలావులకి ఆటలకి అమ్మడి పోతున్నారండి జనం. అది ఎప్పుడైతే మానేశారో అప్పుడే బాగుపడవచ్చు. వాళ్ళు రాని వాడు పాడవాడు మీరు వేరే వచ్చినది. మీరు ఎప్పుడు కూడా ఆ నిలబడే ఉంటారు. అది రాని వాడు పాడవండి, వేరే ఎవరో డబ్బు ఖర్చు పెట్టి వస్తే వస్తే రావచ్చు. అజ్ఞానం ఉన్నారు కాబట్టి వాళ్ళే మారుతారు జ్ఞానం కింద. ఒకప్పుడు అప్పుడే మీరు విన్ అవుతారు, అప్పుడే మీదే ప్రభుత్వం. అది అంతే అంతే సార్. మీలాంటి యూత్ కావాలని ప్రజలకే మార్పు కోరుకోవాలని ప్రతి వాళ్ళు కూడాను అంతే నేను కోరుకుంటేది. అంతేనండి నేను కోరుకుంటే అంతేనండి. మా మొత్తం నాయకు కాకుండా మా ఉన్నవాళ్ళు కూడా చెప్పేయండి తను. ఎందుకంటే మార్పు రావాలండి, మార్పు రావాలి. ఈసారి వచ్చేసరికి మీలాగే మారాలండి. ప్రతివాడికి కూడా జ్ఞానం రావాలండి, ప్రతివాడు కూడా చదువుకోవాలండి, ప్రతివాడికి మనం ఓటు వేస్తున్నాడు దాని విలువ తెలియాలండి. అది నెక్కనే పోవాలండి, అది వేరే వచ్చినండి. ఒక మంచి వ్యక్తికి ఓటు వేయడం అన్నది మనకి నేర్చుకోవాలండి. ముందర ఈ మందుకి సారాకి పలావులకి ఆటలకి అమ్మడి పోతున్నారండి జనం. అది ఎప్పుడైతే మానేశారో అప్పుడే బాగుపడవచ్చు. వాళ్ళు రాని వాడు పాడవాడు మీరు వేరే వచ్చినది. మీరు ఎప్పుడు కూడా ఆ నిలబడే ఉంటారు. అది రాని వాడు పాడవండి, వేరే ఎవరో డబ్బు ఖర్చు పెట్టి వస్తే వస్తే రావచ్చు. అజ్ఞానం ఉన్నారు కాబట్టి వాళ్ళే మారుతారు జ్ఞానం కింద. ఒకప్పుడు అప్పుడే మీరు విన్ అవుతారు, అప్పుడే మీదే ప్రభుత్వం. అది అంతే అంతే సార్. మీలాంటి యూత్ కావాలని ప్రజలకే మార్పు కోరుకోవాలని ప్రతి వాళ్ళు కూడాను అంతే నేను కోరుకుంటేది. అంతేనండి నేను కోరుకుంటే అంతేనండి. మా మొత్తం నాయకు కాకుండా మా ఉన్నవాళ్ళు కూడా చెప్పేయండి తను. ఎందుకంటే మార్పు రావాలండి, మార్పు రావాలి. ఈసారి వచ్చేసరికి మీలాగే అందరూ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.